నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ ఫర్ గ్రౌండ్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్వారంటైన్ కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు. ఏయూ క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన మంత్రి బుత్తం శెట్టి వస్తీ ఆహార నాణ్యతపై సంతృప్తి. ప్రభుత్వానికి ముందు చూపు లేకే కరోనా కేసులు పెరుగుతున్నాయి. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాల కల్పనలో సర్కార్ విఫలమైందన్న ఎమ్మెల్యే వాసుపల్లి. केंद्र पदकालकु स्टिकर्लु मार्ची राष्ट्र प्रभुत्वं प्रचारं चेसुकुंटोंदे. बीजेपी नेता विष्णुवर्धन रेड्डी मंडिपाटु. देशंलो ये राष्ट्रंलोनू लेनी विधंगा एपीलो अधिकंगा करोना टेस्टुलु चेस्तुन्नामनि जिल्ला मंत्री ముత్తంశెట్టి శ్రీనివాసరావు अन्नारु. आंध्र विश्वविद्यालयंलो एर्पाटु चेसिन क्वारंटैन केंद्राणि आयन संदर्शिंचारु. पौष्टिकाहार नाण्यतनु परिशीलिंचारु. करोना वैरस विशाख नगरानि वणकिस्तोंदि. केसुल संख्य रोजुरोजुकु विपरीतंगा पेरुगुतोंदि. దీంతో క్వారంటైన్లో చికిత్స పొందుతున్న రోగులకు సౌకర్యాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. రోగనిరోధక శక్తిని పెంపొందించేలా పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇటీవల పౌష్టికాహారంలో నాణ్యత లోపిస్తోందని ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు కొత్త మెనూతో పౌష్టికాహారాన్ని క్వారంటైన్లో ఉన్న వారికి అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు. వస్తీ సౌకర్యాలతో పాటు పౌష్టికాహార నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో కోవిడ్ పర్యవేక్షణకు ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులను నియమించామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మనిషికి కరోనాకు జరుగుతున్న యుద్ధంలో విజయం మనదేనని అన్నారు. అత్యవసర పనులు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు బయటికి రావాలని సూచించారు. రోగులకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. యాక్చువల్గా చాలా బాగుంది, టెంప్టింగ్గా కానీ మరి మాల ఉన్నా కూడా తినకూడదు నేను. మరి చూడండి, బిర్యానీ అలాగే వైట్ రైస్, దాల్, ఎగ్, అరటిపండు, తర్వాత చపాతి, రసం, తర్వాత చపాతి, రసం ప్లస్ నార్త్ ఇండియన్ కర్రీ. ఇలాగా ఇప్పుడు ఇక్కడ 120 మంది దాకా ఉన్నారు. వాళ్ళంతా కూడా బాగా ఎల్లు ఎడ్యుకేటెడ్, వేరే విదేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ అడగడం జరిగింది. కురవాళ్ళు వాళ్ళు ఏ కులమో తెలియదు, ఏ పార్టీ తెలియదు, ఏ ప్రాంతం తెలియదు. అందరూ వినగా చెప్పారు, చాలా బాగుంది సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేశంలో ఏ రాష్ట్రం చేరిన విధంగా ముఖ్యమంత్రి గారు చాలా ఎవ్రీ డే దీని మీద మానిటర్ చేయడం, ఈ కరోనా గురించి టెస్ట్ల గురించి మానిటర్ చేయడం, టెస్ట్లో 11 లక్షల పైచులకు టెస్టులు చేసిన రాష్ట్రం, ఏకైక రాష్ట్రం దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత 13 జిల్లాల్లో కూడా ఈ కోవిడ్ సెంటర్స్ పెట్టడం, క్వారంటైన్ సెంటర్స్ పెట్టడం, ఐసోలేషన్ సెంటర్స్ పెట్టడం, తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ని ఎక్స్క్లూజివ్గా ఈ కరోనా గురించి పెట్టడం, ప్రతి జిల్లాలో కూడా దీన్ని టాస్క్ ఫోర్స్ చేసే టాస్క్ ఫోర్స్ కన్వీనర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు గారిని పెట్టడం, ఇలా అన్ని రకాల చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే చెప్పారు, నాకు డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈ క్వారంటైన్ సెంటర్లో కానీ ఐసోలేషన్ సెంటర్లో కానీ ఎవరు చేరినా కూడా నాకు మళ్ళీ కంప్లైంట్ రావద్దు, ఫెసిలిటీస్ బాగోలేదనో, వాటర్ లేదనో, పవర్ లేదనో, టాయిలెట్స్ లేవనో, ఫుడ్ బాగోలేదనో. దానికి ప్రత్యేకంగా ఎవ్రీడే మరి కలెక్టర్ గారు కానీ మేము కానీ మానిటర్ చేయడం, దానికి అధికారులు పాపం 4 నెలలు 5 నెలలు అయినట్టు, ఆల్మోస్ట్ 5 మంత్స్ నుంచి వాళ్ళకి ఇదే పని. అందులో విశాఖపట్నం అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ వందే భారత్లో చాలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని విశాఖపట్నం వస్తాయి. మరి వాళ్ళందరూ చెక్ చేయడం, పాజిటివ్ ఉన్న ఐసోలేషన్ పంపించడం, నెగిటివ్ ఉన్న క్వారంటైన్ సెంటర్ పెట్టడం, ఈ మళ్ళీ వాళ్ళకి చెకింగ్ చేసి క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే ఐసోలేషన్కి, నెగిటివ్ వస్తే ఇంటికి పంపించడం. ఇదంతా కూడా ఒక యుద్ధం, ఒక యజ్ఞంలా చేస్తున్నాం. ఇది ఏదో మనిషికి మనిషికి యుద్ధం కాదు, మనిషికి పార్టీకి యుద్ధం కాదు, మనిషికి కరోనాకి యుద్ధం. ఈ యుద్ధంలో అంతిమంగా విజయం మరి మనమే సాధిస్తాం, చరిత్ర చెబుతున్న సత్యం. కానీ దానికి కావాల్సిన చిత్తశుద్ధి, పట్టుదల. జిల్లా వ్యాప్తంగా 64 క్వారంటైన్ కేంద్రాల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తోంది. గడిచిన 4 నెలల్లో 16,000 మంది ఈ కేంద్రాల నుండి డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు వెళ్లారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నగర టీడీపీ అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో కోవిడ్ కేర్ సెంటర్లలో ఆకలి కేకలు పేరిట నిరసన వ్యక్తం చేశారు. భారత నావికాదళం ఆధ్వర్యంలో విశాఖలో 1000 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వాసుపల్లి డిమాండ్ చేశారు.
పౌష్టికాహారం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. నాసిరకం ఆహారాన్ని అందిస్తూ రోగులను మరణి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 5000 పడకలను అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం పేపర్లలో ప్రకటనలు ఇవ్వడమే తప్ప వాస్తవంగా కేవలం 1450 బెడ్లు మాత్రమే ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టెస్టులు చేయడంలో కూడా విఫలమవుతున్నారని విరుచుకుపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడాన్ని స్వాగతిస్తున్నామని నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కోవిడ్ పేషెంట్లను చేర్చుకునేలాగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంటైన్మెంట్ జోన్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం వరకనే ఉంది. కనీసం బార్కెట్స్ వేయట్లేదు, కనీసం అక్కడ ఏమో పోలీసు ఒక యంత్రాంగం కూడా పెట్టి చేయట్లేదు. ఫ్రీగా ఉంది సార్, అక్కడ వ్యాపారాలు జరుగుతా ఉన్నాయి. పరిస్థితికి కంటైన్మెంట్ జోన్స్ అనేది ఇది కేవలం పేరుకి మాత్రమే, పేపర్లో పెట్టుకోవడానికి మాత్రమే. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా ఇన్స్పెక్టింగ్ అథారిటీస్ వచ్చి ఇవన్నీ వెరిఫై చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ హెచ్చరిస్తే కానీ కోవిడ్ ని నియంత్రించడం పరిస్థితి వస్తుంది. ఏదైతే భారతదేశం ఏమో ఇట్ సర్పాస్ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది, అలాగే ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రం కూడా జాతీయంగా 9వ స్థానంలో ఇక్కడ ఉన్నా కానీ అతి త్వరలోనే 5వ స్థానం ఏ 3వ స్థానంకి వెళ్ళినా సరే ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అందుకని నేను చెప్తాను ఏంటంటే, ఎక్కడైతే ఏ సిటీస్ అయితే బాగా కోవిడ్ తో ఎక్కువ కేసెస్ వస్తా ఉన్నాయో ఆ కేసెస్ ఉండే ఏరియాని మళ్ళీ మీరు లాక్డౌన్ చేయాలి. పూణే లాక్డౌన్ చేసింది, ఇప్పుడు ఎందుకు చేశారు వాళ్ళు? 9 రోజులు లాక్డౌన్ చేశారు వాళ్ళు. ఆ పరిస్థితిని మీరు కూడా తీసుకొని రండి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి పేపర్ మీద రాసుకోవడం వరకునే. ఈరోజు ఇక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి ఒకసారి. సత్తా ఉంటే, గట్స్ ఉంటే కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ ఉండే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, లెట్ దమ్ రిలీజ్ ది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దీస్ ఆర్ ద నంబర్ ఆఫ్ ద కేసెస్ మేము టెస్ట్ చేశాము. పూల్ టెస్ట్ అంటారు, మీకు తెలుసా తెలుగు పూల్ టెస్ట్ అంటే? 5కి ఒకే దాని మీద టెస్ట్ చేస్తారంట, త్వరితగతి నావడం కోసం చెప్పి. 5కి ఒక దాని మీద టెస్ట్ చేస్తే 5కి లేకపోతే పర్వాలేదు, నెగిటివ్ 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 నెగిటివ్. ఎవరికైనా ఒకరు పాజిటివ్ ఉంటే ఎవరికి వచ్చిందో పాజిటివ్ తెలియక మళ్ళీ అప్పుడేమో. ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని పేరు మార్చి జగనన్న తోడు పథకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని బీజేపీ నేత నెహ్రూ యువక కేంద్రం జాతీయ వైస్ చైర్మన్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేయడంపై మండిపడ్డారు. కనీసం ప్రధాని మోడీ ఫోటో కూడా వాడకుండా ఈ పథకాన్ని అమలు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ పథకం ద్వారా స్ట్రీట్ వెండర్స్ కు స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తారని చెప్పారు. 50 లక్షల మంది వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. సచివాలయాల్లో ఈ నెల 23లోగా లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నామని తెలిపారు. కేంద్రం అందిస్తున్న సాయంతో అమలు చేస్తున్న పథకాలకు ప్రధాని మోడీ ఫోటోను వేసి ప్రచారం చేయాలని కోరారు. వీధుల్లో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ కోసం ప్రధాని స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిధి యోజన అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో 1000 మందికి తక్కువ లేకోకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఎటువంటి పూచికత్తు లేకుండా ఇవ్వాలని చెప్పి లక్ష్యం పెట్టుకుంది. 5 మంది స్ట్రీట్ వెండర్సు వీధి వ్యాపారులు కలిసి దరఖాస్తు చేసుకుంటే సమూహంగా 1,00,000 రూపాయల వరకు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన విషయంలో ఈ ప్రధాని సేవానిధి అనేటువంటి ఒక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు అనేటువంటి ఒక పేరు మార్చి జీవోలనేమో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం అని చెప్తున్నారు. మెప్మా ద్వారా మున్సిపాలిటీలోన ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి జగనన్న తోడు అనేటువంటి ఒక ప్రచారాన్ని చేసి ఈ పథకాన్ని వాలంటీర్ల ద్వారా మెప్మా ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఈ రకంగా ప్రభుత్వ పథకాలు పేర్లు మార్చేటప్పుడు భారత ప్రభుత్వం 100% ఇస్తున్నటువంటి పథకాన్ని కనీసం ప్రధానమంత్రి పేరు కానీ ప్రధానమంత్రి ఫోటో కానీ వేయకోకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ తక్షణం ఈ పథకానికి సంబంధించిన ఇసుక బ్లాక్ మార్కెట్ ను అరికట్టి సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు కోన తాతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్నంపూడి బ్రిడ్జి వద్ద ప్రభుత్వం నిరసిస్తున్న
ఇస్కా స్టాక్ యార్డ్ ను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వం కొత్త పాలసీ తెచ్చి 11 నెలలు కావస్తున్నా ఇప్పటికీ సామాన్యుడికి ఇస్కా అందడం లేదని తాతారావు ఆందోళన వ్యక్తం చేశారు. కళ్ళెదురే యార్డ్ లో 48,000 మెట్రిక్ టన్నుల ఇస్కా అందుబాటులో ఉంటే ఆన్లైన్ లో లభ్యం కావడం లేదని చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు బిల్డర్లు అధికార పార్టీ అనుచరులకు టన్నుల్లో ఇసుక దొరుకుతోందని సామాన్యులకే అందడం లేదని విమర్శించారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గౌర సోమశేఖర్ సన్యాసి నాయుడు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా 500,000 మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మళ్ళీ అలాంటి ఉద్యమం ఏమైనా రావాల్సిన పరిస్థితి వస్తాయేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే సంవత్సరం అయింది వచ్చి ఈ పాలసీ 11 నెలలు ఇప్పుడు పూర్తయింది. 11 నెలలైనా మీరు పారదర్శకంగా ఎదుగుని లేకపోతున్నారు. మీరు అందిస్తున్నటువంటి ఇసుక ఉచితంగా జనానికి అందిస్తున్నారే, ఎక్కడ పోయింది అది? సామాన్య వ్యక్తికి ఎందుకు అందట్లేదు? మీ సేవలకు ఎందుకు అప్పు చెప్పారు? దీన్ని మీ సేవ నుంచి మార్చేసి మళ్ళీ సచివాలయం ఉన్నారు. సచివాలయంలో ఉదుకు అధికారులు ఎక్కడున్నారు? ఎందుకు కామన్ మ్యాన్కి ఇవ్వట్లేదు? అన్నిటికీ మించి ప్రభుత్వ యాప్ రైతు వాళ్ళు ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకోండి అంటారు. మొన్న చూశాను నేను ముఖ్యమంత్రి గారు, ఎవరైనా ఇసుక దొరకపోతే నాకు కంప్లైంట్ ఏమంటారు? కంప్లైంట్ ఫోన్ చేద్దామంటే ఇది బుక్ చేయడానికి అది అవ్వట్లేదు, కంప్లైంట్ ఏమింటారు? ఇంటి దగ్గర నుంచే మీరు యాప్ తీసుకోండి. రెవెన్యూ యంత్రాంగం తాలూకు హెడ్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు పర్యవేక్షణ లోపం ఉందా, లేక మూడో వ్యక్తులు అధికార పార్టీ తాలూకా ఏదైనా వాళ్ళు బెదిరింపులు కానీ వాళ్ళ తాలూకా రికమెండేషన్తో మీరు అనధికారికంగా నడుపుతున్నటువంటి ల్యాండ్ స్టాక్ యార్డ్స్ ఉన్నాయా అనేటువంటిది జనసేన పార్టీ సూటి ప్రశ్న. దీని మీద లక్షలాది మంది బతుకుతున్నారు. అలా దానికి ఉదాహరణ లాస్ట్ ఇయర్ నవంబర్లో జనసేన పార్టీ అధినేత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ నిర్వహిస్తే దానికి రాజకీయ పార్టీలతో సంబంధం. హెడ్లైన్స్ మరోసారి. క్వారంటైన్ కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు. ఏయూ క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన మంత్రి ముత్తంశెట్టి వస్తీ ఆహార నాణ్యతపై సంతృప్తి. ప్రభుత్వానికి ముందు చూపు లేకే కరోనా కేసులు పెరుగుతున్నాయి. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాల కల్పనలో సర్కారు విఫలమైందన్న ఎమ్మెల్యే వాసుపల్లి. కేంద్ర పథకాలకు స్టిక్కర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపాటు. ఇవి స్మార్ట్ సిటీ కొడుకు విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.